హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ కుమార్. వీడియో చూసే ముందు గట్టిగా లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 162 కిలోమీటర్లు ఉంది భద్రాచలం, ఇంకా 162 కిలోమీటర్లు స్ట్రైట్ గా వెళ్ళడమే. సీలేరుకి ఇంకా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనకు కనిపిస్తుంది కదా రెండు రోడ్లు, స్ట్రైట్ గా వెళ్తే సీలేరు, లెఫ్ట్ కనిపిస్తుంది కదా ఒక రోడ్డు, అటు సైడ్ ఏమో చిత్రకొండ. సీలేరు నుంచి ఏంటంటే ఒరిస్సా బార్డర్ ఇది. సీలేరు నుంచి ఒడిస్సా బార్డర్ ఇటు సైడ్ చిత్రకొండ రోడ్డు. ఇక్కడ ఏముంటుంది చూడడానికంటే బలిమెల రిజర్వేర్ ఉంటుంది, పెద్ద రిజర్వేర్, చూడడానికి చాలా బాగుంటుంది. అటు కనిపిస్తుంది కదా అటు సీలేరు, సీలేరు భద్రాచలం, ఇటు చిత్రకొండ ఒరిస్సా బార్డర్. చిత్రకొండ రోడ్డు ఇదంతా, సీలేరు నుంచి ఒరిస్సా బార్డర్. ఇంకా ఒరిస్సా బార్డర్కి ఎంత దూరం ఉందంటే ఒరిస్సా బార్డర్ 1.5 కిలోమీటర్స్, ఇంకా 1 కిలోమీటర్ ఉంది ఒరిస్సా బార్డర్కి. అక్కడికి వెళ్ళి ఆ ఒరిస్సా బార్డర్లు ఏమున్నాయో అన్నీ చూద్దాం. మొత్తానికి ఒరిస్సా బార్డర్ ఇచ్చాం, ఒరిస్సా బార్డర్ 0 కిలోమీటర్స్ వస్తాం ఒరిస్సా బార్డర్కి. చూసారా, గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మల్కనగిరి ఫారెస్ట్ డివిజన్ వెల్కమ్ యూ కర్టిసి చిత్రకొండ ఫారెస్ట్ రేంజ్. అక్కడ చూద్దాం ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్లో బోర్డు మనకి చిత్రకొండ, మల్కనగిరి, సుకుమ ఈ విలేజెస్ ఉంటాయి లోపల. అలాగే బలిమెల రిజర్వాయర్ కూడా ఉంటుంది. బలిమెల ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి మన ఒరిస్సా బార్డర్కి ఎంటర్ అయ్యాం కదా, చిత్రకొండ ఏమో ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది, మల్కనగిరి 60 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, సుకుమ 88 కిలోమీటర్లు, బలిమెల 35-35 కిలోమీటర్లు. అక్కడ రిజర్వాయర్ కూడా ఉంటుంది చూడవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే జైపూర్ కూడా వెళ్ళచ్చు 135 కిలోమీటర్లు, కోరాపుట్ 160 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఈ ఒరిస్సా బార్డర్ ఎంట్రన్స్లో మనకి ఈ విలేజెస్ అన్నీ, ఏ విలేజెస్ ఉన్నాయి ఎన్ని కిలోమీటర్స్, మనం ఈ మనకి ముఖద్వారం ఉంది కదా వెల్కమ్ టు ఒడిస్సా, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఏ లోపల ఏ విలేజెస్ ఉన్నాయి, డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి ఒరిస్సా బార్డర్లో చూడొచ్చు ఎంట్రన్స్లో. మొత్తానికి చిత్రకొండ ఎంటర్ అయిపోయాం ఒరిస్సా బార్డర్ చిత్రకొండ. చూద్దాం ఊరు ఎలా ఉందో చూద్దాం లోపల. ఐ లవ్ చిత్రకొండ. చిత్రకొండ ఎంటర్ అయిపోయాం మనకి ఊరు ఎంట్రన్స్లోనే, ఐ లవ్ చిత్రకొండ. చిత్రకొండ బస్ స్టేషన్కి వచ్చాము ఒరిస్సాలో. లగ్జరీ కాస్ట్లీ బస్సులు ఇవన్నీ ఓఎస్ఆర్టీసీ. ఇప్పుడైతే బస్సు చూసాం 3 బస్సులు ఉన్నాయి. కనిపిస్తుంది కదా చిత్రకొండ బస్ స్టేషన్, ఇది ఒడియా లాంగ్వేజ్లో ఉంది. ఒరిస్సాలో రోడ్లు ఎంత బాగున్నాయో అంత నీట్గా ఉన్నాయో. అక్కడ బస్సెస్ చూసారా, అన్ని ఒరిస్సా బస్సులు ఇవన్నీ చూసారా. ఇక్కడ నుంచి అక్కడ వరకు బస్ స్టేషన్ ఉంది, వెనకాలన్నీ బస్సెస్ ఉన్నాయి. చిత్రకొండ ఎంట్రన్స్లోనే మనకి ఓఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు చిత్రకొండ బలిమెల డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. చూసారా ఒరిస్సా రోడ్లు ఎంత బాగున్నాయో, రోడ్లు మొత్తం ఒరిస్సాలో అన్నీ ఇలాగే ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చిత్రకొండ బలిమెల డ్యామ్కి వెళ్ళే రోడ్డు ఇది, 1 వేలో ఉంటుంది రోడ్డు, చాలా బాగుంటుంది. చుట్టూ ఆహ్లాదకరంగా ఉంటుంది, పచ్చని చెట్లు, కొండల మధ్యలోంచి మనం బలిమెల డ్యామ్కి వెళ్తున్నాం. ఒరిస్సా ఎంటర్ అయిపోయాం కదా చిత్రకొండకి, మనం ఇప్పుడు బలిమెల డ్యామ్ దగ్గర ఉన్నాం. వెనక కనిపిస్తుంది కదా బలిమెల డ్యామ్ చిత్రకొండ, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో డ్యామ్ చూద్దాం. ఓకే, ఇది బలిమెల రిజర్వాయర్, బలిమెల డ్యామ్ లోపలికి ఎంటర్ అయిపోయాం, చూసేద్దాం బలిమెల డ్యామ్. చూసారా ఎలా ఉందో, వార్నింగ్ ఇచ్చారు చూడండి, ఏరియా ఈజ్ ఏ ప్రోహిబిటెడ్ ఏరియా, విజిటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద రిజర్వాయర్ అండ్ మెయింటైన్ క్లీన్నెస్ వైల్ విజిటింగ్ ద ఏరియా. మనం గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి కనిపించేది ఈ బోర్డు కనిపిస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ బలిమెల డ్యామ్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ బలిమెల డ్యామ్ ఇవన్నీ. బలిమెల రిజర్వాయర్ మల్కనగిరి నుండి 30 కిలోమీటర్ల దూరం, జైపూర్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జల విద్యుత్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన కార్యాలయం మరియు చిత్రకొండ నుంచి 22 కిలోమీటర్లు. బలిమెల పవర్ ప్రాజెక్ట్ మార్చ్కండ్ సీలేరు నది అభివృద్ధిలో 2వ దశను ఏర్పరుస్తుంది. మొదటి దశ మార్చ్కండ్ ప్రాజెక్ట్, మార్చ్కండ్ పవర్ హౌస్ నుండి విడుదలయ్యే నీరు మరియు మార్చ్కండ్ బలిమెల డ్యామ్ మధ్య ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ నుండి వచ్చే ఇన్ఫ్లో బలిమెల డ్యామ్ అని పిలువబడే చిత్రకొండ వద్ద ఎర్త్కమ్ రాక్ ఫిల్ ద్వారా నిలుపుదల చేయబడింది. పర్యాటకులు ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు బలిమెల డ్యామ్ వ్యూ పాయింట్ ఉంది. శీతకాలం రిజర్వాయర్లో వీకెండ్ పార్టీకి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు. చూసారా బలిమెల డ్యామ్ ఎంత బాగుందో. సీలేరు 20 కిలోమీటర్లు, విశాఖపట్నం 215, రాజమండ్రి 218, ఇటేమో కోంట 114 కిలోమీటర్లు, భద్రాచలం 169, విజయవాడ 350 కిలోమీటర్లు. అటు సైడ్ నుంచి మనకి ఒరిస్సా చూసాం కదా, ఒరిస్సా బార్డర్ నుంచి సీలేరు వెళ్తున్నాం. ఇప్పుడు సీలేరు వస్తాం, మొత్తానికి కనిపిస్తుంది కదా ఎదర్ చెక్ పోస్ట్ ఉంది, అది దాటుకుని వెళ్ళిపోవడం.
సీలేరులో నేను చదువుకున్న స్కూల్ ఇది, సీలేరు కాన్వెంట్ స్కూల్, అప్పర్ సీలేరు. ఇక్కడ నేను ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నాను. ఇప్పుడు మనం సీలేరు డ్యామ్ దగ్గరకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో ప్రవహించే నది ఇది. ఏపీలో ఉద్భవించి శబరి నదిలో విలీనం కావడానికి ముందు ఒడిస్సా గుండా ప్రవహిస్తుంది. సీలేరు నది పరివాహక ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల నుండి శాశ్వత నీటి సరఫరాతో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీ నీటిపారుదల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య భూములు డొంకరాయ రిజర్వాయర్ నుండి సీలేరు నది నీటిని 35 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించడం ద్వారా తూర్పు కనుమల వైపు నీటిని మళ్లించడం ద్వారా మెరుగైన విద్యుత్ సామర్థ్యం ఏర్పడింది. అదేవిధంగా సీలేరు నది నీటిని గుంటవాడ అడ్డుకట్ట నుండి 410 మీటర్లు ఎంఎస్ఎల్ వద్ద తూర్పు వైపుకు 30 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించడం ద్వారా విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోని మధ్య భూములకు మెరుగైన నీటి సరఫరా పొందవచ్చు. పోలవరం జలాశయంలో నీటి మట్టం తగినంత లేనప్పుడు సీలేరు నది ద్వారా మళ్లించిన నీరు తూర్పున పోలవరం ఎడమ ఒడ్డు కాలువకు వర్షాకాలం కాని కాలంలో విశాఖపట్నం నగరానికి నిరంతరం తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మారెమ్మతల్లి గుడికి వచ్చాం. సీలేరు ప్రతి సంవత్సరం సీలేరు మారెమ్మతల్లి అమ్మవారి పండుగనైతే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ పండుగకి నలువైపుల నుంచి, అంటే ఆంధ్ర, ఒడిస్సా, కేరళ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇలా నలువైపుల నుంచి ఈ పండుగకి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క మొక్కులు అయితే చెల్లించుకుంటారు. సీలేరు మారెమ్మతల్లి యొక్క దేవాలయం అయితే సీలేరు డ్యామ్ దగ్గరే ఉంటుంది. సీలేరు డ్యామ్, గుంటవాడ రిజర్వాయర్ మధ్యలో ఈ యొక్క అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. మారెమ్మతల్లి దేవాలయం పక్కనే నాగదేవత ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చి దర్శించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు నాగదేవతకు. మారెమ్మతల్లి గుడికి వచ్చిన ప్రతి భక్తులు ఈ నాగదేవత ఆలయాన్ని దర్శించుకుంటారు. మనం ఇప్పుడు ఏపీజెన్కో గుంటవాడ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ రిజర్వాయర్ సీలేరు మారెమ్మతల్లి గుడి దాటిన తర్వాత ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అయితే ఈ డ్యామ్ నిర్మించారు. ఈ డ్యామ్ ని 1959లో మొదలుపెట్టి 1968లో పూర్తి చేశారు. ఈ డ్యామ్ కి మొత్తం 20 గేట్లు ఉంటాయి. 20 గేట్లు చూడొచ్చు మనం. గుంటవాడ రిజర్వాయర్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అసలు జలాశయం అంటే ఏంటో చూద్దాం. జలాశయం ఆంగ్లంలో రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్ అనే పదం ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. రిజర్వాయర్ అనేది మానవ నిర్మిత కృత్రిమ సరస్సు. నీటిని నిల్వ ఉంచే కొలను, ఆనకట్టను నిల్వ ఉంచిన నీరు. జలాశయాలను సాగునీరు, తాగునీరు కొరకు ఉపయోగిస్తారు. ఈ లోయలో నిర్మించిన ఆనకట్ట జలాశయం నదులపై ఇరుకైన నదుల ప్రవాహం భాగంలో ఎక్కువగా 2 కొండల మధ్యన ఉంటాయి. నదులు 2 వైపులా సహజ గోడలుగా పనిచేస్తాయి. ఆనకట్ట బలాన్ని, నిర్మాణానికి ఖర్చు తగ్గించడానికి అనేక రిజర్వాయర్ నిర్మాణ ప్రాజెక్టులు గ్రామాన్ని మార్చడం, భూ నిర్వాసితులు ప్రజలను తరలించి రిజర్వాయర్ నిర్మాణానికి, సాధారణంగా నదిని నిర్మాణ సమయంలో భాగంగా స్పిల్వే తాత్కాలిక సొరంగం బైపాస్ ఛానల్ ద్వారా మళ్లించాల్సి ఉంటుంది. కొండ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న సరస్సుల్లో విస్తరించడం ద్వారా జలాశయాలు తరచుగా నిర్మించబడతాయి. కొన్నిసార్లు ఇటువంటి జలాశయాల్లో ఒకటి అంతకంటే ఎక్కువ ఫీడర్ ప్రవాహాలపై కొత్తగా అగ్ర నీటి మట్టం, వాటర్ షెడ్ ఎత్తును మించిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో రిజర్వాయర్ను కలిగి ఉండటానికి అదనపు సైడ్ డ్యామ్లు అవసరం. ఇటువంటి జలాశయాలు సాధారణంగా తవ్వకం ద్వారా ఏర్పడతాయి. ఇవి చుట్టుకొలతలతో 6 కిలోమీటర్లు మించి ఉండవచ్చు. అటువంటి జలాశయాల్లో నిల్వ చేయబడిన నీరు చాలా నెలలు అక్కడే ఉండవచ్చు. ఈ సమయంలో సాధారణ జీవ ప్రక్రియలు చాలా కలుషితాలను గణనీయంగా తగ్గిస్తాయి. కరువు కారణంగా ప్రవాహ పరిస్థితులు చాలా తక్కువ ఉన్నప్పుడు జలాశయాల వాడకం కొంతకాలం నీటి అవసరాలను తీరుస్తుంది. జలాశయాలు దాదాపు పూర్తిగా భూగర్భంలో ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా కొండ, పర్వత, అనేక భూగర్భ జలాశయాలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం ఇటుకతో నిర్మించబడి ఉంటాయి. జలాశయాలు నీటి పంపిణీ వ్యవస్థలో తగినంత నీటిని నిర్ధారించడం, వినియోగదారుల నుంచి గరిష్ట డిమాండ్ను అధిగమించడానికి సామర్థ్యంతో నడిపించడం వంటి అనేక విధులను నిర్వర్తిస్తాయి. వర్షపు నీరు ప్రవాహం ఉన్న రోజుల్లో రిజర్వాయర్ నింపడం ద్వారా పెద్ద జలాశయాలను పంపింగ్ ఖర్చును తగ్గించవచ్చు. మనం ఇప్పుడు ఏపీజెన్కో ఇంటేక్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి, సీలేరు డ్యామ్ పక్క నుంచి కూడా వే ఉంది అక్కడికి వెళ్ళడానికి. సీలేరు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లోనే మనకి ఏపీజెన్కో ప్లాంట్ ఉంటుంది, ఇంటేక్ డ్యామ్ కూడా ఉంటుంది. రెండు చూడొచ్చు మనం. ఇంటేక్ డ్యామ్లో ఏముంటుందంటే మనకి డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతుంది కదా, ఆ స్టోరేజ్ అయిన వాటర్ ఏపీజెన్కో ప్లాంట్కి ఎలా వెళ్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఈ ఇంటేక్ డ్యామ్లో మనకి ఆ కనిపించే పెద్ద క్రేన్ ఉంది కదా, ఆ క్రేన్ నుంచి మనకి
గేట్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎలా చేస్తారంటే ఈ క్రేన్కి ఒక ఆపరేటర్ ఉంటారు, ఆపరేటర్ ప్లేస్ అది, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ కిందన ఎప్పుడైతే ఆపరేట్ చేస్తారో ఆ క్రేన్ని, మనకి గేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి, వాటర్ అనేది ఫ్లో అవుతుంది. క్లోజ్ చేస్తే వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, వాటర్ అనేది ఫ్లోయింగ్ ఉండదు. ఇంకా ఈ కనిపిస్తున్నాయి కదా, ఇవి జనరేటర్స్. ఇవి ఈ క్రేన్కి మొత్తం 4 జనరేటర్లు ఉంటాయి. ఇలా మనకి ఈ కనిపించేవి, పక్కన కనిపించే గేట్స్, ఇవి ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఆపరేటర్ చేస్తారు పైనుంచి. ఇవి జనరేటర్స్, ఇవి ఇవి ఆన్ చేస్తేనే క్రేన్ అనేది మూవ్ అవుతుంది. కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోతుంది డ్యామ్లో. ఎప్పుడైతే ఈ గేట్స్ క్లోజ్ చేశారో వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా మనకి ఏపీజెన్కో ప్లాంట్, అది ఏపీజెన్కో ప్లాంట్. ఈ స్టోర్ అయిన వాటర్ మనకి ఓపెన్ చే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ పైప్స్ నుంచి వెళ్తుంది మనకి. ఇలా మనకి 4 బ్లాక్స్ ఉంటాయి ఏపీజెన్కోలో మొత్తం. ఈ 4 బ్లాక్స్ నుంచి వాటర్ అనేది జెన్కో ప్లాంట్కి వెళ్తుంది. మనం ఏపీజెన్కోలోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఉంటే లోపలికి ఎలా చేస్తారు, ప్లాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం వాటర్ నుంచి పవర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో ఈ ప్లాంట్లో చూడొచ్చు.